పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురుతుందని, అత్యధిక మెజార్టీతో గెలవాలంటే నాయకులు కార్యకర్తలే కీలకమని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనందకుమార్ అన్నారు. 91-92 వార్డులకు చెందిన పార్టీ కేడర్ సమావేశం జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహరా భాస్కర్ ఆధ్వర్యంలో గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆనందకుమార్ మాట్లాడారు. నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను గుర్తించామని, అందులో ముఖ్యంగా రైల్వే, నేవల్ ద్వారా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారందరికీ శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైల్వే అధికారులతో చర్చించి సుమారు 1,815 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేయాలని ప్రాజెక్టు తయారు చేశామని, ఇటీవల సిద్ధం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని అడారి ఆనందకుమార్ తెలిపారు. ఎన్నికల అనంతరం ఈ పనులు కార్యరూపం దాలుస్తాయని ఆయన చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే రైల్వే సంబంధించిన పనులపై దృష్టి సారించలేదని, తెరా ఎన్నికల సమయం దగ్గర పడడంతో మేమే చేశామంటూ బహిరంగ మీటింగ్లో చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు. నియోజకవర్గంలో వైసీపీకి సానుకూల వాతావరణం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పేడాడ రమణికుమారి, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్, 91వ వార్డు అధ్యక్షులు గునిశెట్టి శ్రీనివాసరావు, 92వ వార్డు అధ్యక్షులు గొర్లె అప్పలస్వామి నాయుడు, పార్టీ మండల అధ్యక్షులు గీతల మురళీకృష్ణ, 91-92 వార్డుల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ఎస్ఎల్ఎఫ్ సభ్యులు, బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్లు, గృహ సారథులు, వివిధ అనుబంధ సంస్థల మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బెహరా భాస్కర్ గారు ఆధ్వర్యంలో బీఎల్ఎల్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ సారాంశం రేపు ఎలక్షన్కి ఏ విధంగా ముందుకెళ్లాలని, అలాగే రేపు రాబోయే 18 రోజులు కూడా ఏ విధంగా మేము ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే ఇటీవలే మొన్న సీఎం గారు వచ్చినప్పుడు సిద్ధం బస్సు యాత్రలో సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా వెస్ట్ వచ్చేసరికి మేజర్గా ఇక్కడ మూడు సమస్యలు ఉన్నాయి. ఆ మూడు ఏంటంటే, ఒకటి డిఫెన్స్ వారు భూముల దగ్గర ఎక్కువ ఈ ఇళ్ళు ఉండడం వల్ల చాలామందికి రోడ్డు పాస్వేలు కానీ లేకపోతే రోడ్లు కానీ కూడా వేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే కొన్ని పోర్ట్ ల్యాండ్లో ఎప్పుడో గతంలో ఒక 50-60 సంవత్సరాల క్రితం ఇది పోర్ట్ ల్యాండ్ ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకు కూడా సరైన పట్టాలు లేకపోవడం కానీ లేకపోతే పోర్టులతో ఇష్యూ ఉండడం కానీ జరుగుతుంది. మూడోది మేజర్గా రైల్వే ఇష్యూస్. ఈ రైల్వే ఇష్యూస్ కూడా మరి నేను వచ్చిన ఈ 18 నెలలు కూడా అనేక సార్లు మరి నేను కానీ బెహరాబాస్, ఎందుకంటే బెహరాబాస్ గారికి ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి, ఎందుకంటే 91-92 వార్డులో చాలాసార్లు డిఎంఆర్ దగ్గరికి వెళ్ళి మా డిఆర్ఎం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఏదో విధంగా ఒకటి రెండు ఇష్యూస్ పరిష్కారం అవ్వడం కానీ మేజర్ ఇష్యూస్ అవ్వడం లేదు. దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే దాన్ని మేము ప్రాజెక్ట్ కింద తయారు చేసి రైల్వే వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రాజెక్ట్ లాగా సుమారుగా 1,816 కోట్లు ఈరోజు ఇక్కడ ప్రాజెక్ట్ శాంక్షన్ అవ్వబోతుంది. అనేక ఒకటే కాదు, ఫుట్ఓవర్ బ్రిడ్జెస్ కానీ లేదా అండర్పాత్ కానీ లేదా డ్రైనేజెస్ ఏదైతే ఇప్పుడు రైల్వే దాంట్లో ఉన్నాయో డ్రైనేజెస్ అంతా కూడా ఈరోజు మాకు జిఎంసీకి రైట్స్ లేవు డ్రైనేజెస్ చేయడానికి. ఎప్పుడు శాంక్షన్ చేసి వేద్దామన్నా కూడా వాళ్ళు వచ్చి అడ్డేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అనేక ఇష్యూస్ ఉన్నాయి, అన్నీ కూడా ప్రజెంట్ చేసి సుమారుగా మేము టోటల్గా 15 ఇష్యూస్, ఈ 15 ఇష్యూస్ మీద సుమారుగా 1,815 కోట్లు శాంక్షన్ అవ్వబోతుంది. ఎలక్షన్ అవ్వగానే రైల్వే వాళ్ళతో మాట్లాడి అది కూడా శాంక్షన్ చేయించి ఇమీడియట్గా పని మొదలెట్టే కార్యక్రమం మేము చేయబోతున్నాం.